హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్వీస్ కిచెన్ స్పెషల్స్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలానే ఈ రోజు మా పాప బర్త్ డే కూడాను ఈ కృష్ణాష్టమి సందర్భంగా మా పాప బర్త్ డే సందర్భంగా ఈ రోజు మా ఇంట్లో ఒక స్వీట్ ని నేను చేస్తున్నాను ఆ స్వీట్ రెసిపీ పేరు రసమలై ఎలా ప్రిపేర్ చేయాలన్నది మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ లోనికి 2 లీటర్స్ పాలను తీసుకొని హీట్ చేయాలి 1 కప్ షుగర్ ఏలకుల పొడి బాదము జీడిపప్పు తురుముకోవాలి ఇలా ఈ విధంగా మనకి పాలు పొంగి మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త కలుపుకున్న తర్వాత పాలు మనకి విరిగిపోతాయి ఇలా ఈ విధంగా మనకి విరగాలండి పాలు ఎంత బాగా విరిగితేనే అంత టేస్టీగా ఉంటుంది ఈ రసమలై రెసిపీ ఇప్పుడు ఒక బౌల్ కి ఈ విధంగా క్లాత్ ని అరేంజ్ చేసుకోవాలి ఆ విరిగిన పాలని అంతటనే కూడాను ఇలా వేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనం వేడిగుండేటప్పుడే చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ అరేంజ్‌మెంట్ అనేది మనం ముందుగానే రెడీగా చేసుకుంటే మనం చాలా త్వరగా చేయొచ్చు ఇప్పుడు ఇందులో చల్లని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నిమ్మరసం ఉంటుంది కదా అందుకని ఇలా చేయాలండి ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా మనం దాన్ని గట్టిగా పిండుతూ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ అలానే పక్కన ఉంచేయాలి ఇప్పుడు రసమలైకి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక బౌల్ లో 2 లీటర్స్ పాలను తీసుకొని బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత ఏలకుల పొడి 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తురుముకున్న బాదము జీడిపప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి లేకపోయినా పర్వాలేదు ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరిగిన తర్వాత ఒక బౌల్ లోని తీసుకొని చల్లారి పెట్టాలి ఇప్పుడు ఆ జ్యూస్ చల్లగా అయ్యే లోపు మనం దీనిని తీసుకొని ఉండలు చేసుకోవాలండి ఇలా గాని 1 అవర్ గాని పక్కన పెట్టుకుంటే మనకి ఈ విధంగా గట్టి పడుతుంది ఇలా మనం దీన్ని ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఎంత స్మూత్ గా చేసుకుంటే మనకి అంత బాగుంటుందండి ఇలా ఈ విధంగా మనకి చాలా స్మూత్ గా రావాలి ఇప్పుడు అన్ని ఒకే సైజ్ లో ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఆ ఉండలన్నిటిని కూడాను ఇలా పర్ఫెక్ట్ గా చేసుకొని ఒక ప్లేట్ లోని తీసుకోవాలి ఇలా అయితే మనకి జ్యూస్ అనేది ఉండలకి బాగా పడుతుంది ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ లో 1½ కప్ షుగర్ ని తీసుకోవాలి 2 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకొని బాగా కలపాలి ఇలా మనకి వాటర్ బాగా మరిగిన తర్వాత ఉండలన్నిటిని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలానే ఉంచాలండి ఇలా మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అటువైపు ఇటువైపు అన్నిటిని కూడాను తిప్పుతూ ఉండాలి ఇలా ఈ విధంగా మనకి పొంగుతూ ఉంటాయండి ఇప్పుడు ఒక బౌల్ లో ఐస్ క్యూబ్స్ ని తీసుకొని పాకాన్ని అంతటనే కూడాను ఆ వాటర్ లో వేసుకోవాలి ఉండలన్నిటిని వెంటనే మనం జ్యూస్ లో వేయకూడదండి చల్లని వాటర్ లో తీసుకున్న తర్వాత జ్యూస్ లోనికి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నిటిని ఆ బౌల్ లోని తీసుకొని ఒక 20 మినిట్స్ అలానే ఉంచేయాలి 20 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేసుకొని ఆ జ్యూస్ లోని తీసుకోవాలి ఇలా అన్నిటిని తీసుకొని ఒక 6 అవర్స్ అలానే మనం పక్కన ఉంచేయాలి అప్పుడే మనకి ఉండలన్నిటిని కూడాను ఆ జ్యూస్ అంతా బాగా పడుతుంది 6 అవర్స్ తర్వాత ఈ రసమలైని మనం ప్లేట్ లోనికి తీసుకోవచ్చు నోరు నుంచి రసమలై స్వీట్ రెసిపీ చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు అందరూ కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి
మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.